హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ రాజకుమారులు ఛత్రపుర రాజు సుధర్వుడు చిన్నతనంలో నానా దేశాలు సంచరించి ప్రపంచం ఎంతో చూసినవాడు అతనితో పాటు శ్రీపుత్రుడు అనే మరొక రాజకుమారుడు కూడా ప్రపంచ పర్యాటన చేశాడు ఇద్దరు కవలపిల్లల్లాగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతటి బలశాలులతో పోరాటం వచ్చినా జయిస్తూ వీర విహారం చేసి యుక్త వయస్కులు కాగానే వివాహాలు చేసుకొని ఎవరి దారిన వారు తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయి కాలక్రమాన రాజ్యాభిషేకాలు చేసుకొని పరిపాలకులైనారు శ్రీపుత్రుడి రాజ్యం ఛత్రపురానికి అనేక వందల యోజనాల దూరాన ఎక్కడో ఉన్నది ఛత్రపుర రాజుకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు ఆయన ఒకసారి వేటకి పోయినప్పుడు ఒక బోయవాడు కనిపించి ఆయన చెయ్యి చూసి రాజా నీకు ఒక చేప ప్రభావం వల్ల ఒక కొడుకు పుడతాడు కానీ నువ్వు మటుకు ముగ్గురు కొడుకులను సాకుతావు అని చెప్పాడు సుధన్వుడికి వాడన్నది అర్థం కాలేదు అయినా వాడి మాటలను ఆయన పట్టించుకోను లేదు అయితే ఆ మాట అక్షరాల నిజమైంది రాజు వేట నుంచి తిరిగి వచ్చే లోపల రాజుగారి జాలర్లు ఒక పంచరంగుల చేపను తెచ్చి అంతఃపురంలో ఇచ్చారు ఆ చేప అపూర్వంగా ఉండటం చేత వంటలక్క దాన్ని వండి రాణిగారికి పెట్టే ముందు తాను రుచి చూసింది చేప చాలా రుచిగా ఉన్నది వంటలక్క మరికొంచెం తిని రాణిగారికి వడ్డించింది రాణి కూడా దాన్ని పూర్తిగా తినకుండా కొంత వదిలేసింది రాణిగారు వదిలేసిన దాన్ని రాణిగారి పరిచారిక తినేసింది ఆ చేపను తిన్న రాణి వంటలక్క దాసీ కూడా గర్భవతులై పది మాసాల అనంతరం ఒకే రోజున మగపిల్లలను ప్రసవించారు ముగ్గురికి ఒకేసారి మగపిల్లలు పుట్టటమే అబ్బురం అనుకుంటే ఆ ముగ్గురు ఒకే రూపు కలిగి ఉండటం చేత మరింత అద్భుతం అనిపించింది రాజు తన కళ్ళతో చూస్తేనే కాని నమ్మనని ముగ్గురు పిల్లలను తెప్పించాడు ఆ సమయంలో పిల్లలు తారుమారైపోయారు ఇప్పుడు వీళ్లను నమ్మకంగా వేరు చేయటం అనేది సాధ్యం కాదు ముగ్గురు ఒకే అచ్చులో పోసినట్టు ఉన్నారు కనుక అందరినీ నా పిల్లలుగానే పెంచుతాను ముగ్గురికి మూడు రంగుల దుస్తులు మాత్రం వేయండి అని రాజు ఉత్తర్వులు ఇచ్చాడు పిల్లలకు ధీరుడు శూరుడు వీరుడు అని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు ముగ్గురు యుక్త వయస్కులయ్యాక సుధన్వుడు వారిని పిలిచి మీలో ఒకరు నా అనంతరం సింహాసనం మీద కూర్చుంటారు మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలియాలి మీరు మన అశ్వశాలకు వెళ్ళి మీకు నచ్చిన గుర్రాలను తీసుకొని దేశాలు తిరిగి నేనెన్నడూ చూడనిది ఏదైనా పట్టుకురండి వెళ్ళండి అని అన్నాడు రాజకుమారులు ముగ్గురు కూడబలుక్కున్నారు ధీరుడికి వీరుడికి రాజు కోరింది ఏమీ బాగలేదు మనల్ని మనల్నిలా తరిమేస్తున్నాడు అని వాళ్ళు విసుక్కున్నారు ఆయన చెప్పింది ఆ సంగతే కాదు కాస్త ప్రపంచ జ్ఞానం సంపాదించటం మనకే మంచిది అన్నాడు శూరుడు వాళ్ళు ముగ్గురు మంచి గుర్రాలను ఎన్నుకొని వాటి మీద చాలా రోజులు ప్రయాణం చేసి ఒక వింతతోపు చేరారు అందులో ఒక నేరేడు చెట్టున వెండి రంగుగల కాయలు ఉన్నాయి ధీరుడు చప్పున కొన్ని కాయలు కోసి నాన్నగారు ఇలాంటి కాయలను ఎన్నడూ చూసి ఉండరు వీటిని తీసుకుపోయి ఆయనకు చూపి యువరాజుగా అభిషేకం పొందుతాను అంటూ తన గుర్రాన్ని ఎక్కి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు ఆ పాటి ఆలోచన తనకు తట్టనందుకు వీరుడు చాలా నొచ్చుకొని అయినా ముందు ముందు ఇంకా గొప్ప వింతలు కనబడవచ్చు అని అనుకొని ముందుకే వెళ్ళాడు సూర్యుడు కూడా అతనితో పాటే వెళ్ళాడు కొన్ని రోజులకు వారు మరొక వింతతోపు చేరుకున్నారు అక్కడ ఒక చెట్టున బంగారు రంగు గల వెలగకాయలున్నాయి వీరుడు కొన్ని వెలగకాయలు కోసుకొని నాన్నగారు ఈ వింతను ఎన్నడూ చూసి ఉండరు వెండి నేరేడు పళ్ళ కన్నా ఇవి వింతగా ఉన్నాయి నేను తప్పక రాజునే అవుతాను అని చెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు తరువాత శూరుడు ఒక్కడే ముందుకు సాగాడు అతను చాలా కాలం ప్రయాణించి ఒక విచిత్రమైన చిట్టడివి చేరుకున్నాడు అక్కడ ప్రతి చెట్టు ప్రతి పొద ప్రతి దుబ్బు మనులతో చేసినట్టుగా ఉండి ఎండలో రకరకాల రంగులీనుతుంది ఆ చిట్టడివి నడుమున ఒక బంగారు భవంతి ఉన్నది దాని గోడల నిండా వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి భవంతి ముందు ఒక భీకరమైన ముసలిది కూర్చొని ఉన్నది ఆమె చేతిలో దగదగా మెరుస్తున్న ఒక పెద్ద కత్తి ఉంది శూరుడు ఆమె తల తిప్పి తానున్న వైపు చూసేలోపుగా పొదల మాటను దాక్కున్నాడు ఇటువంటి రత్నాల అడవి తన తండ్రి చూసి ఉండడని అతనికి తోచింది ఒక చిన్న రెమ్మ కాని కొమ్మ కాని తుంపుకొని పోదామని అతను తన సమీపంలో ఉన్న పొద మీద చెయ్యి వేసేసరికి ఆ పొద బాధతో మూలిగింది కనీసం దుబ్బ నుంచి గడ్డిపరకైనా కోసుకుందాం అనుకున్నాడు కానీ ఆ దుబ్బు బలహీనంగా నన్ను తెంపకు చూర ఇంటికి వెళ్ళు ఇక్కడ చూసినదేది ఎవ్వరికీ చెప్పకు నీ తండ్రి దేశ సంచారం చేసినప్పుడు ధరించిన దుస్తులు కత్తి తీసుకొని ఆయన ఎక్కిన గుర్రం మీద మళ్ళీరా నీకు మేలు కలుగుతుంది అని అన్నది శూరుడు ఆ మాటలలో విశ్వాసం ఉంచి భయంకరమైన ముసలిదాని కంట పడకుండా చిట్టడవి నుంచి బయటపడి తన గుర్రం మీద ఇంటిదారి పట్టాడు ఈ లోపల ధీరుడి ఇంటికి తిరిగి వచ్చి వెండి నేరేడు పళ్ళు రాజుకు చూపించి ప్రపంచంలోకెల్లా వింతైనవి తెచ్చాను అని అన్నాడు నువ్వు ఎంతో దూరం వెళ్ళలేదురా బాబు ఈ వెండి నేరేడు పళ్ళ చెట్టు మన రాజ్యం సరిహద్దు దాటి కొంచెం దూరంలోనే కదా ఉన్నది నా చిన్నతనంలో నేను నా స్నేహితుడు ప్రతి ఉదయమూ ఈ చెట్టుగల తోపుకు షికారుకు వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నాడు రాజు ఈ మాట విని ధీరుడు హతాశుడయ్యాడు వీరుడు తెచ్చిన బంగారు వెలగపండు చూసి కూడా రాజు ఆశ్చర్యపోలేదు ప్రపంచం చూసి రమ్మని పంపితే ఇంత కొద్ది దూరం వెళ్ళి వచ్చావేం ఒకప్పుడు నేను నా స్నేహితుడు ప్రతి సాయంకాలము ఈ చెట్టు వద్దకు షికారుకు వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నాడాయన దాంతో వీరుడి ఆశలన్నీ నీరు కారిపోయాయి అంతేకాదు తమకన్నా దూరం వెళ్ళిన శూరుడు ఏదన్నా వింత వస్తువు తెచ్చి వాడే రాజైపోతాడేమో అని వాళ్ళు మహా భయపడ్డారు కానీ శూరుడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు అతను రాజుతో నాన్న నీకు తెలియని వింతలేవి నాకు కనిపించలేదు అయితే మళ్ళీ బయలుదేరుదామని అనుకుంటున్నాను నువ్వు చిన్నతనంలో వాడిన దుస్తులు కత్తి నీ గుర్రము నాకు కావాలి అని అన్నాడు రాజు మొదట ఆశ్చర్యపడి తరువాత తన చిన్ననాటి దుస్తులు చినిగిపోయాయని కత్తి తుప్పు పట్టిపోయిందని గుర్రం లేచి నిలబడలేనంత ముసలిదైపోయిందని అన్నాడు అయినా సూర్యుడు లేదు రాజు అతని కోరినవి ఇవ్వక తప్పలేదు శూరుడు శిథిలమైపోతున్న దుస్తులు తొడిగి కత్తికి తుప్పు కడిగి నడుముకు కట్టుకొని అశ్వశాలకు వెళ్ళి లేవలేని స్థితిలో ఉన్న ముసలి గుర్రాన్ని చూశాడు అతను బలవంతంగా లేవదీస్తుంటే ముసలి గుర్రం సకిలించింది ఆ సకిలింపు వెంబడి సూర్యుడికిలా మాటలు వినపడ్డాయి నాకు నిప్పులు పెట్టు అని ఆ మాటలు వినిపించటంతోటే శూరుడు నిర్గాంతపోయి చితుకులు తెచ్చి మంటలు వేసి కాలే కట్టెలు తెచ్చి గొర్రం నోట్లో పెట్టాడు వెంటనే గొర్రం లేచి నిలబడింది అది ఒక్కసారి మెడ విదిలించి గిట్టలతో నేలను గోరాడించింది పరమానందం చెంది సూర్యుడు ఆ గుర్రం మీద ఎగిరి కూర్చున్నాడు మరుక్షణమే అది వాయువేగంతో బయలుదేరి లోపుల రత్నాల చిట్టడవి చేరి అక్కడ ఆగింది అది సూర్యుడితో షోరా నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఈ చిట్టడవి మధ్య కూర్చొని ఉన్న ముసలిది మహాభయంకరమైన మంత్రగత్తె దాన్ని కంటపడితే నీ ప్రాణాలు దక్కవు ఒకే క్షణంలో దాని చేత ఉన్న కత్తి లాగేసి దాని తల నరికేయాలి అది తన మంత్రశక్తితో ఇక్కడి రాజును అతని కుమార్తెను పరివారాన్ని చెట్లుగాను పొదలుగాను మార్చేసింది అది చస్తే వాళ్ళు తిరిగి యథారూపం పొందుతారు అని చెప్పింది శూర్యుడు ఏమాత్రమూ జాంకక తన వెంట తెచ్చిన కత్తి చేత పట్టి వెనక నుంచి మంత్రగత్తిను సమీపించి ఎడమ చేత్తో దాని చేతిలోని కత్తి లాగేస్తూ కుడి చేత్తో ముసలి దాని కంఠం నరికేశాడు మరుక్షణం చిట్టడవి మాయమైపోయింది అంతటా మనుషులు వెలిశారు వారిలో రాజు రాజకుమార్తె ఉన్నారు రాజు శూరుణ్ణి చూసి ఎవరు బాబు నువ్వు నువ్వు ధరించిన దుస్తులు నా చిన్ననాటి మిత్రుడివి నీకెలా వచ్చాయి అని అడిగాడు సూర్యుడి తండ్రి సుధన్వుడని తెలియగానే ఆ రాజు అతన్ని కౌగిలించుకొని నా పేరు శ్రీపుత్రుడు మీ నాన్న నీకు చెప్పలేదా చిన్నతనంలో మా ఇద్దరిది ఒకటే ప్రాణం నన్ను నా రాజ్యాన్ని గొప్ప ఆపద నుంచి కాపాడావు ఆ పైన నా ప్రాణమిత్రుడి కొడుకువు నువ్వు నా కుమార్తె మాలావతిని పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు శ్రీపుత్రుడు శూరుడికి మాలతిని చూసినప్పుడే ఆమె తన భార్య అయితే బాగుండు అని అనిపించింది అయితే అతను తన నాన్నగారి సలహా మీదట తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయాడు ఇంతలోపు శ్రీపుత్రుడు అతనికి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు ఆ ఉంగరాన్ని తీసుకొని శూరుడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు తన తండ్రితో జరిగిన విషయమంతా చెప్పి ఆయన చిన్ననాటి స్నేహితుడైన శ్రీపుత్రుణ్ణి చూశానని ఇలా రక్షించానని ఆయన తన కూతుర్ని పెళ్లాడమని కోరినట్టు చెప్పాడు ఇదంతా విన్న సుధన్వుడికి చాలా సంతోషం వేసింది తన చిన్ననాటి మిత్రుడు మళ్ళీ కనిపించటం అతనికి చాలా ఆనందాన్ని కలిగించింది ఇదంతా ఇలా ఉండగా సుధన్వుడికి అతని కొడుకెవరో తెలుసుకోవాలని అనిపించింది ఆ ముగ్గురిలో తన కొడుకెవరో తెలుసుకోవాలని ఒక బోయవాడిని పిలిచి అతన్ని కనిపెట్టమని చెప్పాడు ఆ బోయవాడు చేతులను చూసి ఎవరు ఎవరి కొడుకో కనిపెట్టగల సమర్థుడు ఒకరోజు రాజుగారు బోయవాడిని పిలిపించి వాళ్ళ చేతులు చూసి ఎవరు ఎవరి కొడుకో నా కొడుకు ఎవరో చెప్పగలవా ఎందుకంటే వీళ్ళల్లో ఒక యువరాజుని చెయ్యాలి అని అన్నాడు బోయవాడు ముగ్గురు రాజకుమారుల చేతులు చూసి ఏకాంతంగా రాజుతో ధీరుడు అనే పేరుగలవాడు మీకు పుట్టినవాడు శూరుడనేవాడు దాసీకి పుట్టినవాడు వీరుడు వంటలక్క కొడుకు అని చెప్పాడు ఇది విన్న రాజు హతాశుడయ్యాడు ముగ్గురిలోకి సోమరిపోతూ అసమర్థుడు అయినవాడు తన కొడుక అందరిలోకి చురుకైనవాడు దాసీపుత్రుడ అయినా తన కొడుకుకు రాజ్యం ఇవ్వక తప్పదు అందుచేత ఆయన ధీరుణ్ణి రాత్రివేళ రహస్యంగా పిలిపించి అశ్వశాలలో నా చిన్ననాటి గుర్రం ఉంది దాన్ని చక్కగా మాలిష్ చేయించి దాని మీద ఎక్కి అది ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్ళు అని అన్నాడు ఆ ముసలి తట్ట అన్నాడు ధీరుడు చేదరగా అవునురా అదే మన శూరుణ్ణి ఎంతో దూరం తీసుకుపోయింది అన్నాడు రాజు ధీరుడు వెళ్ళి చూసేసరికి ఆ గుర్రం లేవలేని స్థితిలో ఉన్నది లేస్తావా లేవవా అని అతను దాన్ని కొడుతూ ఉండగా శూరుడు వచ్చి దాన్ని ఎందుకలా చావగొడుతున్నావు అని అన్నాడు నాన్న దీన్ని ఎక్కి నన్ను పొమ్మన్నాడు ఇది లేచి నిలబడకుండా ఉన్నది అన్నాడు ధీరుడు మాలవతిని తాను చేసుకోవటం రాజుకు ఇష్టం లేదని గ్రహించి శూరుడు అలా అయితే దానికి నిప్పు పెట్టు అన్నాడు ధీరుడితో అలా నిప్పు పెట్టేసరికి గుర్రం ఎక్కడా లేని బలం వచ్చినట్టు లేచి నిలబడింది ధీరుడు మీద ఎక్కి వాయువేగంతో శ్రీపుత్రుడి నగరం చేరాడు శ్రీపుత్రుడు అతన్ని చూసి సూర్యుడే అనుకొని తిరిగి వచ్చావా మీ తండ్రి నీ పెళ్లికి మాట ఉంగరం ఇచ్చేయ్ అన్నాడు ఏం ఉంగరం నేను ఉంగరం మాట ఎరుగనే అన్నాడు ధీరుడు నేను నీకిచ్చిన ఉంగరం అడుగుతున్నాను అన్నాడు రాజు నాకు మీరు ఉంగరం ఎప్పుడిచ్చారు అన్నాడు ధీరుడు అతను శూరుడు కాదని శ్రీపుత్రుడు గ్రహించి అతన్ని వెంటనే నిర్బంధంలో పెట్టించాడు ధీరుడెక్కిన గుర్రం మాత్రం తిరిగి వచ్చింది ధీరుడికేదో ఆపద జరిగినట్టు రాజు గ్రహించి శూరుణ్ణి పిలిచి అతనికి జరిగిందంతా చెప్పి మీలో ధీరుడు ఒక్కడే నిజంగా నా కొడుకు వాడికేదో ఆపద జరిగింది నువ్వే వాణ్ణి కాపాడాలి అని అన్నాడు శూరుడు రాజుపాదాలు అంటుకొని నేను దాసీదాని కొడుకునై ఉండి కూడా మీ దయ వల్ల రాజకుమారుడిలాగా పెరిగాను మీ రుణం ఎలా తీరుతుంది నేను ధీరుణ్ణి క్షేమంగా పంపేస్తాను ఇక నాకు సెలవు ఇవ్వండి అని అన్నాడు అతను గుర్రం మీద శ్రీపుత్రుడి రాజ్యం చేరి ఇదిగో మీరిచ్చిన ఉంగరం అంటూ ఆయన ఉంగరాన్ని తిరిగి ఇచ్చేశాడు ఇంతకు ముందు నా ఉంగరం మాట ఎరుగనన్నందుకు నిర్బంధంలో పెట్టింది నిన్ను కాదా అన్నాడు శ్రీపుత్రుడు కాదు అతను ధీరుడు అతను నేను ఒక పోలికగానే ఉంటాం అన్నాడు శూరుడు శ్రీపుత్రుడు ధీరుణ్ణి నిర్బంధం నుంచి విడుదల చేశాడు అతను తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు శూరుడికి మాలవతికి వివాహం సక్రమంగా జరిగింది ఈ విధంగా రాజకుమారులు అనే ఈ కథ సమాప్తమైంది ఇలాంటి ఎన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్